వ్యాపార కార్యకలాపాలతో రద్దీగా ఉండే షాపులు ఈరోజు పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్నవి. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో మొదటిసారి లాక్డౌన్ విధించిన సమయంలో కనిపించిన దృశ్యాలు నేడు అనపర్తిలో ఈ రెండవ ఆదివారం పూర్తి లాక్డౌన్ సమయంలో కూడా కనిపించాయి. జిల్లాలో కరోనా కేసులు ఉధృతం అవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాలతో అప్రమత్తమైన యంత్రాంగం అనపర్తి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయిన అనపర్తిలో ఎస్ఐ ఆలీ ఖాన్ వారి పర్యవేక్షణలో ఏఎస్ఐ కేవీవీ సత్యనారాయణ గారి బృందం ఉదయం 6 గంటల నుండి అనపర్తి గ్రామమంతా గస్తీ నిర్వహిస్తూ పూర్తి స్థాయి కర్ఫ్యూ అమలు చేశారు. దేశంలో కరోనా కేసులు పెరగడం దృష్ట్యా కలెక్టర్ గారు ప్రతి ఆదివారం కర్ఫ్యూ విధించమని, ఆ కర్ఫ్యూలో ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండమని, ఎమర్జెన్సీలో మాత్రమే అత్యంత అవసరమైన తప్ప బయటకు రావద్దని ఆదేశించారు. మా అనుమతి పోలీసు వారు సత్వధాన ప్రయత్నిస్తున్నాం. ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి ఎవరిని వదలట్లేదు. ప్రజల్ని ఇంకా కోరేది ఏంటంటే వాళ్ళందరూ ఆలోచించి అత్యవసరమైన తప్ప బయటకు రావద్దు. ఇంకోటి ఏంటంటే ప్రతి మనిషి బయటకు వస్తే అందరూ పాజిటివ్సే, నేనే నెగిటివ్, నేను చాలా జాగ్రత్తగా ఉండాలని ఉండాలి. అలాగే ఇంట్లోకి వెళ్తే నేనే పాజిటివ్, ఇంట్లో వాళ్ళందరూ నెగిటివ్ అని వాళ్ళకి అందించకుండా జాగ్రత్త.